సరేగమపా ఛాంప్ గ్రాండ్ ఫైనల్ నడుస్తుంది కదా. నెక్స్ట్ ఛాలెంజర్స్ టీం నుంచి శ్రీనివాస్ వచ్చారు, ఆజా మేరే ఆజా అనే సాంగ్. సో రెహమాన్ గారు తాదాప్యంతో పాడారు, మీరు తన్మయత్వంతో పాడారు అని చెప్పడం జరిగింది అనంత శ్రీరామ్ గారు. మీరు పాడిన తర్వాత మా పాపాలన్నీ పోయాయి అని చెప్పడం జరిగింది అనంత శ్రీరామ్ గారు, ఎందుకంటే శ్రీనివాస్ గారు పాడిన తర్వాత. అంతేకాదు ఈ హార్మోనియం అంటే అంతేకాదు ఈ యొక్క స్టేజ్ పైన ఈ గ్రాండ్ ఫినాలేలో తలా ఒక్కొక్కటి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు మరి హార్మోనియం మా నాన్న దగ్గర నేర్చుకున్నానని చెప్పడం జరిగింది. సో మా నాన్న టీచర్. సో మార్నింగ్ టీచర్ అయిపోయినాక క్లాసెస్ అయిపోయినాక ఈవినింగ్ భజనలకు వెళ్ళేవారట, భజనలతో శ్రీనివాస్ అని కూడా తీసుకొని వెళ్ళేవారట. సో స్తోమత లేని పరిస్థితి, బట్ మంచి ఇప్పుడు పొజిషన్ ఉండేది, కానీ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్ చూపించడానికి ఇప్పుడు మా నాన్నగారు లేరు, అమ్మ లేరు, ఎవరు లేరు, ఇద్దరు లేరని చెప్పడం జరిగింది. సో అది చెప్పంగానే అందరూ నిజంగా అండి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండేసరికి మరి అమ్మా నాన్న ఇప్పుడు చూడడానికి లేరు అంటే ఎవరికైనా ఇదే కదా. సో వాళ్ళ నాన్నగారు నేర్పిన విద్య ఇప్పుడు నాకు పనికొచ్చింది, హార్మోనియం ద్వారా పాడగలిగాను అని చెప్పడం జరిగింది. మొత్తానికైతే మరి గ్రాండ్ ఫినాల్లో శ్రీనివాస్ గారు ఈ యొక్క పాట ఏది ఆజానే ఆజాని సాంగ్ పాడడం జరిగిందనమాట. చూడాల్సిందే మరి టైటిల్ విన్నర్ ఎవరు, టైటిల్ ఎవరు గెలుచుకోబోతున్నారు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.